వంద రోజుల లాక్ డౌన్ అనేటప్పటికి హ్యాండ్స్ ఉన్నాయి గానీ క్లాప్స్ లేవు, ఫింగర్స్ ఉన్నాయి గానీ విజిల్స్ లేవు, ఫేస్ లు ఉన్నాయి గానీ స్మైల్స్ లేవు. ఇంకా మీకు ఆ టెన్షన్ లేదు, ఎందుకంటే మీ చేత క్లాప్స్ కొట్టించడానికి, విజిల్ లేపించడానికి, స్మైల్స్ తెప్పించడానికి మా డీ షో వచ్చింది. ఇక మా ఛాంపియన్స్ గురించి అంటారా, జింకను వేటాడేటప్పుడు పులి ఎంత ఓపిగ్గా వెయిట్ చేస్తుందో ఈ స్టేజ్ మీద డాన్స్ చేయడానికి మా ఛాంపియన్స్ అంతే ఓపిగ్గా వెయిట్ చేస్తున్నారు. మా ఈ డి స్టేజ్ ఈ స్టేజ్ లో ఉందంటే దానికి కారణం మా ఛాంపియన్స్. అసలైన వాళ్ళు, ఆయన కొరియోగ్రఫీలో క్రియేటివిటీ ఉంటుంది, ఆయన జడ్జిమెంట్ లో జెన్యూనిటీ ఉంటుంది, ఇంక ఇలాంటి వైరస్లన్నీ తట్టుకునే ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. ఇక మిగతా ఇద్దరు గురించి మాట్లాడాలంటే మామూలుగా డీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తారో అంతకంటే ఎక్కువ మంది వాళ్ళిద్దరు గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. అందం అలాంటి సార్, మనం ఏం చేయగలుగుతాం? ఇటు పక్క ఆయన గ్రేసు, అటు పక్క వాళ్ళ గ్లామర్, రెండు కలిసి ఇంకే రేంజ్ లో ఉంటుందో. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆ లవ్లీ జడ్జెస్. నేను రెడీ, కనప జానా బ్యాండు రెడీ, టెట్టు రెడీ, ప్లేసు రెడీ, పెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ, నేను రెడీ, కనప జానా బ్యాండు రెడీ, టెట్టు రెడీ, ప్లేసు రెడీ, పెళ్ళాడుకుందాం ఇష్టపడి. సాధారణంగా అందరూ కరోనా డేంజర్ కరోనా డేంజర్ అంటారు, మీకు దానికంటే డేంజర్ ని చూపినా. లెట్స్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. సాంగ్ పెడితే డాన్స్ చేయవా? నీ బొడ్డోడ కాలకి, బొడ్డోడ కాలకి ఏదో వస్తుంది. కనపట్లేదు, అడి తిరిగి చూస్తున్నాం. కళ్ళజోడు పెట్టిన రావచ్చు కదా, కనీసం మొత్తం కలిసిపోయింది. ఏం బా పెంచాడు మొత్తం గడ్డం, ఇంకా చాలా ఉండేదండి తీసాడు. ఏంటి డల్లగున్నారు? ఏంటి మూడు నెలల గ్యాప్ వచ్చింది భయ్యా. ఇంతకీ ఏం చేశారు లాక్డౌన్ లో? ఆయన దేశానికి లాక్డౌన్ ఉంటది కానీ ఆయన దేహానికి లాక్డౌన్ ఉంటది. బాబు ఈ లాక్డౌన్ నువ్వేం చేసావు చెప్పు. నాదేముంది భయ్యా, నాలుగు గోడల మధ్యలో బోర్ కొట్టింది. నాకేం కొట్టలేదు అలాగా, నువ్వు అన్ని నాలుగు గోడల మధ్యలోనే కదా, నీకు బోర్. హలో, ఏం మాట్లాడుతున్నారు? డీకి మేనేజర్ మనకే ఫస్ట్ ఫోన్ చేసి రమ్మన్నాడు తెలుసా? ఎందుకు? సెట్ శానిటైజ్ చేయడానిక? బాడీ కూడా చేయాలి శానిటైజ్. మళ్ళీ ఇస్తాడు బకెట్ లేసి ముంచేయాలి. ఒక స్టార్ హీరోతో మాట్లాడుతున్న సంగతి మర్చిపోయి. అయ్యా, నా అందాన్ని చూసి మన పూజ ఎగడే ఫోన్ చేసి రారా సుధీర్ అని చెప్పని పూలీస్ ఇరింది తెలుసా? రకుల్ ప్రీత్ సింగ్ పోరా సుధీర్ అని రాలిసిరింది కదా, అది కూడా చెప్పు. ఇగో నేను లాక్డౌన్ లోని మన డీ చూసి చాలా చేంజెస్ చేయాలి, చాలా మార్పులు చేయాలి, చాలా ఆలోచించాను. ముందు నువ్వు మార్చుకుంటే చాలు. ఏంటి ఇంత మార్పులు? మార్పులు ఏంటంటే పెర్ఫార్మెన్స్ బాగుంటే శేఖర్ మాస్టర్ ఈసారి విజిల్ వేయడం కాదు, లేచి తొడగొట్టాలి. ఏంటి పెర్ఫార్మెన్స్ బాగుంటే శేఖర్ మాస్టర్ విజిల్ వేయకుండా తొడగొట్టాలా? ఇంకా పోని పోని చెప్పు. పెర్ఫార్మెన్స్ బాగుంటే పూర్ణ గారు పులిహార పెడతారు, ప్రియమణి గారు ఫ్రిడ్జ్ లో పెడతారు, ఇలాంటి చెప్పుకొని వచ్చిన పని చేయవా. నీకెందుకు వాళ్ళ గురించి? ఇంకోటి చెప్తున్నా, నాకు ఇలా అందరితో పాటు అలాగ సోఫాలో కూర్చోబెడితే కుదరదు నాకు. ఓ పని చేస్తాను, నీకు సెపరేట్ గా నీ పత్తి వ్యాపారానికి ఒక పోడియం అయినా. ఆ పోడియం సరిపోదు, ఒక స్టేడియం ఇచ్చి చుట్టూ చీర గర్ల్స్ని పెడితే సాటిస్ఫాక్షన్ అయినా. చీర గర్ల్స్ ఉంటే మనకి స్టేడియం అసలు ఎక్కడైనా సరే మనకి. అది మాకు తెలుసులే. సరే ఇదంతా కదా, మన ముగ్గురం కలిసి డీకి పూర్వ వైభవం తీసుకురావాలి. ఏడి భయ్యా, పూర్వ వైభవం అంటే పూర్వీకులు వచ్చారు.
ఇవంతా కాదు ఆఫ్టర్ గ్యాప్ నేను షూటింగ్ చేస్తున్నా కాబట్టి అందరూ నన్ను చూడడానికి వస్తారు సో మీరందరూ ఆపాలి ఓకే మామూలుగా షూటింగ్ అనగానే చాలా మంది వచ్చారు మీరు వస్తారని తెలియగానే మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు అదేంటి సెట్ కి మరి ఇంత అందం వచ్చిన తర్వాత ఒకళ్ళు కూడా లేరంటున్నారు ఇప్పటివరకు ఒక్కడు ఉండేవాడు ఆడు కూడా వెళ్ళిపోతున్నాడు చూసావా మన గురించి ఆపుతున్నాడు లేలే నేను కూడా వస్తానే అనుకుంటా నువ్వు వెళ్ళిపోలే తర్వాత హలో ఈ సైడ్ నుంచి జెంట చూసి మాట్లాడు హలో ఈ సైడ్ నుంచి మా జంటను కూడా చూడు ఏ సైడ్ నుంచి చూసినా రోడ్ సైడ్ జంట లాగే ఉన్నారు ఇల్లు భయ్యా మా అందమైన ముచ్చటైన జెంటను చూసి నీ కుళ్ళు కదా సరే సీరియస్ అండి సార్ ఓ సీరియస్ ఉండాలా భయ్యా ఒక్క అడుగు సీరియస్ ఉన్నాను సీరియస్ జోక్ కాదు ఇది చాలా చాలా ఎమోషనల్ డైలాగ్ ఇది భయ్యా చెప్పేది నువ్వు సీరియస్ కుంటా బ్రో నమ్మతం చెప్పావు ఈ డైలాగ్ సీరియస్ కానీ నా డైలాగ్ సీరియస్ వినమో నేను రెడీ రెడీ సీరియస్ ఎంత అందమైన ముచ్చటైన జంటను చూసి నీ కుళ్ళు కదా దాని బదులు ఏంటి అది ఏదో పైల్స్ ప్రాబ్లం ఉన్నట్టు మా అందమైన ముచ్చటైన జంటను చూసి మీ అందరు కుళ్ళు దీని బదులు రాడుతో చంపేయండి ఏ నవ్వుతావేంటే బొకడాగళ్ళ కనబడుతున్నానా మన జంటను అన్ని మాటలు మాట్లాడితే ఏం మాట్లాడి వింటే చెప్పు ఏదోటి నువ్వు నేను జంటనా చిత్తు మన జంటను కూడా తిడుతున్నాడు నువ్వు ఏదో మాట్లాడు చిచ్చి నువ్వు నేను జంట నువ్వు ఎక్కడ నేను ఎక్కడ మరి అప్పుడు నాతో సామాజికంగా డాన్స్ చేసింది ఎవరు పావల శ్యామల పావల శ్యామల ఇవంతా కాదబ్బా నేను ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చా బయలుదేరు ఓహో ఓ ఇదొకటి ఉందా ఎక్స్క్యూజ్ మీ ఎంటర్టైన్మెంట్ తన్నుల్ తన్నుల ఇస్తా ఓకే అయితే నేను కూడా బయలుదేరను వదిలే వదిలే నువ్వు ఉండాలి మెయిన్ నువ్వు వెళ్ళు లాగ్ ఇవ్వకుండా చూడు ఎంటర్టైన్మెంట్ బయలుదేరు ఆగు గడ్డని నువ్వు తెచ్చుకున్నాడు రే సంపంగి నుండి రే సంపంగి నుండి ఓకే సో ఛాంపియన్స్ ఉన్నారు మా టీమ్ లీడర్స్ ఇక్కడే ఉన్నారు సో జడ్జెస్ కూడా ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం ఫస్ట్ రౌండ్ ప్రదీప్ మా సార్ 100 డేస్ గ్యాప్ వచ్చింది కదా ఆమా సార్ మన డి ఛాంపియన్ స్టార్ట్ అవుతే మామూలుగా స్టార్ట్ అవ్వకూడదు ఈ కాంపిటీషన్ ని ఇంకా టఫ్ చేయాలని చెప్పి మీ ముగ్గురు జడ్జెస్ కలిసి డిసిషన్ తీసుకొని వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 6 కంటెస్టెంట్స్ ని తీసుకొస్తున్నాం మామూలుగానే 10 ఛాంపియన్స్ ఉన్నప్పుడు పండగలా ఉండేది ఇంకో ఆరుగురు వైల్డ్ కార్డ్ లో ఛాంపియన్స్ రాబోతున్నారంటే పండగ సార్ పండగ అంతే సో లెట్స్ సీ మన ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఛాంపియన్ ఎవరు మనకి ఈ బీట్ కాదు కానీ మంచి మాస్ బీట్ వేసుకో బాబీ బాబీ నువ్వు వచ్చా ఓకే మీ మాస్టర్ ఎవర్రా ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది మాస్టర్ ఇది డి జోడీ కాదు మాస్టర్ డి ఛాంపియన్స్ ఓకే సౌండ్ కానక
వెల్కమ్ బ్యాక్ బాబీ. ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేసావు, వెళ్ళావు, అండ్ ఇప్పుడు మళ్ళీ బంపర్ ఆఫర్ దొరికింది వైల్డ్ కార్డ్ ద్వారా. ఈ డి ఛాంపియన్స్ లో మళ్ళీ అడుగు పెడుతున్నావు, సో ఎటువైపు వెళ్తావు ఏంటి అవన్నీ మాట్లాడే ముందు శిఖర్ మాస్టర్ వెల్కమ్ బ్యాక్ బాబీ. చాలా హ్యాపీగా ఉంది నిన్ను మళ్ళీ స్టేజ్ మీద చూస్తాం. ఇక్కడ కొరియోగ్రాఫర్ జిత్తు, జిత్తు బాగున్నావా? వెల్కమ్ బ్యాక్ టు డి ఛాంపియన్స్. థ్యాంక్ యూ మాస్టర్. ఈ స్టైల్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు జిత్తు. థ్యాంక్ యూ మాస్టర్. ఫస్ట్ నువ్వు రాగానే అటు తిరిగి ఒక మూమెంట్ చేసావు, ఆ లెగ్ టో హీల్ పెట్టింది అదిరిపోయింది. యాక్చువల్లీ బాబీది స్టైల్ కాదే, బాబీ అంటే పవర్ మూవ్స్ అయి చేస్తాడు ఏంటి అనుకుంటే అప్పుడు నువ్వు వచ్చినప్పుడు అర్థమైంది, ఓ బాబీని ఇంకొక రకంగా మారుస్తాడు జిత్తు అని. సూపర్ జిత్తు, కొత్త జిత్తుని చూడాలి, కొత్త బాబీని చూడాలి. షూర్ షూర్ మాస్టర్. ఆల్ ది బెస్ట్ డార్లింగ్. థ్యాంక్ యూ రీమన్ గారు. బాబీ మేడం, గుడ్ టు సీ యూ బ్యాక్ ఆన్ డి ఛాంపియన్స్. జిత్తు వెల్కమ్ టు డి ఛాంపియన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఐ థింక్ ఇట్ ఫస్ట్ టైం నేను మిమ్మల్ని డాన్స్ చేయడం చూస్తున్నాను, సో ఈ జోడీ ఎలా ఉంటుందని చూడాలి కొరియోగ్రాఫర్ అండ్ డాన్సర్. వెయిటింగ్ టు సీ మోర్ ఆఫ్ జిత్తు అండ్ బాబీ. వెల్కమ్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు వెల్కమ్ బ్యాక్ బాబీ, ఆల్ ది బెస్ట్ అండ్ మాస్టర్ జీ ఆల్ ది బెస్ట్. మీరు ఎట్ సైడ్ అంటే ఇటు ఆది అండ్ వర్షిని ఒక టీం ఉన్నారు, అండ్ ఇట్ సైడ్ మసుధీర్ అండ్ రష్మి ఒక టీం ఉన్నారు. మీరు ఎట్ సైడ్ నుంచి పార్టిసిపేట్ చేస్తారు అనే దానికి బిడ్ చేయాలి, ఎవరు ఎక్కువ బిడ్ చేస్తారో వాళ్ళు వెళ్తారు. సో బేసిక్ గా నిన్ను అడుగుతాను ముందు, ఫస్ట్ గా ఎట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం. హలో, అసలు అది అడగాల క్వశ్చన్? అది నేనేది లేచా ఏంటి భయ్యా, ప్రాబ్లమా? కాదు, ప్రాబ్లం అయితే అక్కడి నుంచే చెప్పొచ్చుగా. మాట్లాడిస్తారు నన్ను? సరే మాట్లాడు. ఆడు వచ్చింది మన కోసమే. దేనికి? మాట్లాడుకోవడానికి. బయట మాట్లాడుకోవచ్చు కదా, దానికి డాన్స్ చేయడానికి. ఇలాంటి మాట్లాడుకోవడానికి కాదు, మా టీమ్ లో టైటిల్ కొట్టుకెళ్ళడానికి. టైటిల్ కొట్టడానికి అనాలయ్య, కొట్టుకెళ్ళడానికి ఏంది, నీకున్నాలు వాటిలో చెప్తావు ఏంటి? ఏంటి సుధీర్ గారు, 3 మంత్స్ ఏం జరిగింది లైఫ్ లో? ఇంత కోపం, బాధ, చిరాగ్గా ఉంది చూడడానికి. ఆ మోహన్ చూడు, చిరాగ్గా ఉంది అంటున్నారు మేడం. అల్ల ఎవరైనా అన్నారా? ఎవరేమన్నా ఆయన అల్లే. We all are very happy, but me face ఎలా ఉంది తెలుసా? ఎందుకు వచ్చానరా బాబు అన్నట్టు చిరాగ్గా. బా నీ మొహం స్మైల్ చేయట్లేదు అంటారు. స్మైల్, ఐ యామ్ స్మైలింగ్. ఇది సుధీర్ గారు కాదు, మీ ఎంట్రీ నుంచి మళ్ళీ వస్తాడు చూడండి మేడం. టేక్ 2 ఎంట్రీ నుంచి కదా మేడం. ఎంట్రీ నుంచి చూస్తున్నాం ఆ ఫుల్ అంతా. హలో అని మాట్లాడే దగ్గర నుంచి. సరే ఇప్పుడు ఇస్తా మీకు, మీకు కావాల్సింది ఇచ్చేస్తాను. డోంట్ డూ ఇట్ బికాజ్ వి ఆస్క్ యు, డూ ఇట్ బికాజ్ యు వాంట్ టు. ఐ వాంట్ సో మెనీ. అమ్మా, దట్ ప్రొవిజనల్ స్టోర్ ఇస్ క్లోజ్డ్. అవన్నీ ప్రొవైడ్ చేయలేం కానీ నువ్వు ఎంజాయ్ చేయి, హ్యాపీగా ఉండు. బోండా వేయడం లేదు, ఏం వేయడం లేదురా బాబు. ఇక్కడ ఏంటే ఏం లేదండి, మేమేదైనా ఎంత బాధ్య పనులు ఉన్నావా, అందరం ఒకేలా ఉన్నాం. అదే బాధ. అవును మేము నవ్వుతున్నాం కదా. మీరు నవ్వుతారే మాకు చలి వదిలే, నా బాధలు ఉందిలే కానీ. రెడీ రెడీ, మూడు. నీకు మళ్ళీ 3 కావాలా? ఇప్పుడు హ్యాపీగా నడుచుకుంటారా, ఫుల్ మూడ్ లోరా? హ్యాపీగానా ఫుల్ మూడ్ లోనా? బా ఏం వేసావు జోక్ బ్రో. ఇప్పుడు హ్యాపీగా రా, హ్యాపీ. 3 నెలల తర్వాత షూటింగ్ చేస్తున్నావు, ఇంత బిల్డప్ సాంగ్ ఇస్తే నువ్వు ఏంటి? నువ్వు ఇది బిల్డప్ సాంగ్? అసలు ఎలా ఉండాలి, షేక్ ఆడించాలి స్టేజ్. ఆ షేకే లేదు. దేనికి వచ్చావు? ఇందుకు వచ్చాయండి బ్రో, మన కోసం వచ్చాడాడు. అవునా, బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాండి. అయితే బయటికి వెళ్ళి మాట్లాడడానికి కాదు, మన టీమ్ లో ఉండి టైటిల్ కొట్టడానికి వచ్చాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు, వీళ్ళు టైటిల్ కొడతారు, మళ్ళీ వీడు ఎందుకు? ఒక ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటాం అలాగా. మేము ఆప్షన్స్ ఇక్కడ. నువ్వే మాట్లాడుతున్నావు, వీడి తెస్తే ఆప్షన్స్ అని చెప్పని. హలో, తోస్తారేంటి? తోయడం కాదు, సోషల్ డిస్టెన్సింగ్. ఇలా పిలిచా? అది సోషల్ డిస్టెన్సింగ్, పిలవడంతో డిస్టెన్స్ మెయింటైన్ చేశా. ఇప్పుడు చూడు, హలో, చూసా ఎంత డిస్టెన్స్ వచ్చిందో. అసలు మనం మనం మాట్లాడుకోవడం ఏంటి, ఆయన అడగరు అసలు ఎవరు? అడుగు, నువ్వు నీకు తెలుస్తుంది ఆన్సర్. చెప్పరా ఎటు వస్తావు? ఊరుకున్నానా, మీకు తెలియదండి ఎవరి గురించి వచ్చాను. అరే ఎటు వెళ్దాం అనుకుంటున్నారా? అన్న మీరు కూడా ఏంటన్నా కొత్తగా అడుగుతున్నారు. ఇదేంటరా నీకంటే తేడాగున్నాడు. మనస్ఫూర్తి చెప్పరు, ఎటు వెళ్దాం అనుకుంటున్నావు? మనసు ఎటు ఉంటే అటు వెళ్తాం కదన్నా. ఏరా ఎటు వస్తావు, ఏంటి నువ్వు ఏంటి ఆలోచిస్తున్నా? ఆలోచించడం ఏం లేదన్నా, మరి రా వెళ్దాం. వద్దులే అన్న. ఎందుకు? ఏంటి అట్ట? ఇటుంటేనే ఛాంపియన్స్ అయ్యింది, అటుంటే మళ్ళీ జోడీ అయ్యి. కాదు, ఆడు తెలివి చూడు, అటుంటే ఎదురు బదురు చూసుకోవచ్చని. అయితే నాడు జడలో నడుస్తున్నాను.
వద్దు బిడ్డింగ్ జరగాలి. అంటే నువ్వు చెప్తే నేను చేయాలి నాకు తెలియదు. ఫస్ట్ నుంచి అదే చెప్తారా? సారీ ఆడు వచ్చేస్తాను అనుకుంటే నువ్వే బయటకు వచ్చావు. బిడ్డింగ్ చేయాలి కదా. బిడ్డింగ్ మాకు తెలిసి నువ్వు వెళ్ళి కూర్చో. హలో ఎస్ కూర్చోవే కూర్చుంటున్నా మామూలు వెళ్ళి కూర్చోచ్చు. టీమ్ లీడర్స్ ఓహో ఇది మిగిలిపోయిందా అంతేనా? ఇది గుట్టారు ఇది గుట్టారు. బాగా తెచ్చారు క్యాష్ లు భయ్యా. ఎంత ఇచ్చావు? నేనేం చేయాలి మా లేడీస్ పెట్టారు. ఎంత పెట్టావు? నేను పెట్టాను నీకెందుకు? ఓహో ఇది కూడా రెడీ. ఓకే సూపర్. ఎంత తీసుకొచ్చావు బ్రో? ఈవిడే పెట్టానంత కాబట్టి అడగండి. లక్ష ఏరవై 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 ఇరవై కాదమ్మా ఇరవై. లక్ష ఇరవై పెట్టా. ఇరవై లక్ష ఇరవై పెట్టా. ఓకే రష్మి గారు ఎంత పెట్టారు? లక్ష ఇరవై పెట్టా. ఇరవై పెట్టారా? మీరెంత? మేము లక్ష పెట్టాం. సో లక్ష ఇరవై పెట్టిన సుధీర్ రష్మి టీమ్ మీ సైడ్ కే బాబీ. ట్రే తీసుకొని రా వచ్చేటప్పుడు. వచ్చినప్పుడు ఆవిడ తెచ్చింది కదా, అప్పుడు ఆవిడ లుక్ ఇచ్చిందా? నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఎందుకలా లుక్ ఇస్తున్నావు? తెస్తున్నా కదా, మళ్ళీ చెప్పడం ఎందుకు? మాకు తెలియదు అది. ఎవరు తెలుసు? సూపర్ నవ్వచ్చు కదా. ఓకే సారీ వెళ్తాం భయ్యా. ఎక్కడికి వెళ్ళేది రా? ఎందుకు డబ్బులు ఇచ్చారా? ఇచ్చాం. బాబు గెలిచాడా? గెలిచారు. మరి ఇళ్ళ పరిస్థితి? ఆ పరిస్థితి ఉంది, నెక్స్ట్ కంటెస్టెంట్ వస్తే మేము తీసుకుంటాం అంతే. అవసరం లేదు. ఇక్కడ ఇందాక రూల్ చెప్పడం మర్చిపోయా. ఏంటది? ఎవరు బిడ్డింగ్ సైడ్ అయితే గెలుస్తారో గెలవని సైడ్ వాళ్ళు టాస్క్ చేస్తారు. ముందే చెప్పాలి కదా. టాస్క్ ముందే చెప్తున్నా ఇప్పుడు. మీకు టాస్క్ కావాలా? కంపల్సరీ తెలుసుగా సార్. మీకు కావాలా టాస్క్? కావాలి కావాలి. బేసిక్ గా మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు ముందు పూజ చేస్తాం, అలాగే టాస్క్ కు ముందు ఒక జోక్ చెప్పింది. కావాలా మీకు పూజ? మీరు రెడీయా? రెడీ రెడీ అంటే అప్లైడ్ తీసుకో. నువ్వే కదా ఉండమన్నావు. నువ్వెందుకు ఆ టాస్క్ చేస్తుంటే? అది కాదు సార్, నేను ఉండమన్నాడా? ఉన్నాను. నేను వెళ్ళిపోమంటాను. వెళ్ళిపోతావా? వెళ్ళిపో కదా. మీ అందరికి తెలియట్లేదు, నువ్వు నవ్వట్లేదు కాబట్టి ఆమె చేత జోక్స్ చెప్పిస్తున్నావు. అమ్మమ్మ నేను నవ్వేస్తా ముందే. ఎవ్వడేమన్నా సరే నేనున్నా, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు ఉన్నావన్న టెన్షన్. నీ జోక్ పేలుతుంది, పేలకపోతే ఏం చేయాలి నాకు తెలుసు. బ్లాస్ట్ పెడతావా? ఏలే అది నాకు కొంచెం అనుకూలంగా రా. అది నేమనడానికి వీల్లేదు. అది అరే చూసావా, జోక్ స్టార్ట్ అయిందా? అవలేదా? నేను చీమ ఏనుగు జోక్ లో ఫేమస్ కాబట్టి ఆ దాంతోనే స్టార్ట్ చేస్తా. కరోనాలో అన్ని పోయినాయి కానీ చీమలు బాగా. నేను చీమల గురించి చెప్తాను, రెడీ? సో వర్షిని ఫస్ట్ జోక్ చెప్పు, తర్వాత నవ్వు. చీమ ఏనుగు రెండు స్విమ్మింగ్ చేస్తూ వెళ్తుంటది. చీమ మాత్రం ఒక చెయ్యి పైకి పెట్టి స్విమ్మింగ్ చేస్తుంది. ఎందుకు? బికిని తడిచిపోద్దని. బికిని తడిచిపోద్దని. ఆమె బాహుబలి చూసింది కాబట్టి కొత్త నెయిల్ పాలిష్ చేసుకుంది. తడిసిపోకుండా చేయబోయే కాదా? ఓడిపోయారా? ఓడిపోలేదు, ఆలోచిస్తున్నావు. సుధీర్ తెలుసు. నువ్వు ఇంకా గెస్ట్ చేయలే, చెప్పు. నేను అది మొగ చేయమా ఆడచేమా ఆలోచిస్తున్నా ఫస్ట్, ఆగండి. చెప్పిస్తున్నా రెడీ రెడీ. ఎందుకంటే చీమ మెహంది పెట్టుకుంది కాబట్టి. నేను చెప్తున్నాను ఇది మాత్రం చాలా బాగుంటది. రెడీ రెడీ. ఇద్దరు బ్రోస్ ఉంటారు, వాళ్ళు చచ్చిపోయారు. ఉన్నారా? ఓకే రెడీ. వాళ్ళు బ్రో బ్రో అని పిలుచుకుంటారు. అండ్ బ్రదర్ సిస్టర్ ఉంటారు, వాళ్ళు కూడా బ్రో బ్రో అని పిలుచుకుంటారు. కానీ ఇంకో ఇద్దరు ఉంటారు, వాళ్ళు బ్రో అని పిలుచుకోరు. వాళ్ళు ఎవరు? మన ఇద్దరం. చెప్పేలా? చెప్పేస్తుంది. బ్రోస్ ఎవరంటే ఐబ్రోస్. ఐబ్రోస్ ఆజ్ హమ్ ఏ షో పే ఏ మంచ్ పే పహుంచ. ఓ హిందీ, తెలుగు తెలుగు. మరి చెప్పాలిగా.
మతి స్థిమితం కోల్పోయావా? ఐ హాడ్ వర్షిని. వన్ మోర్ జోక్ ప్లీజ్. ఈ రోజుకి చాలు, మళ్ళీ వస్తా. రేపు వస్తావా? చూస్తా. రేపు నేను సిక్ లీవ్. ఓకే, సో ఇవాళ మన వైల్డ్ కార్డ్ నెక్స్ట్ ఛాంపియన్ ఎవరో చూద్దాం. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంటుంది. గ్యాంగ్తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, కానీ అతను ఒక్కడే వస్తాడు మాన్స్టర్. అప్పుడు ప్రదీప్ ని ఎలా చూసావో మళ్ళీ ప్రదీప్ ని ఎలా చూస్తున్నావు అంటే అదే కాంపిటీషన్ స్పిరిట్ తో వస్తున్నావని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, బాగా చేయాలని కోరుకుంటున్నా. ఎక్కడ సుదర్శన్? సుదర్శన్ వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చిన దాంట్లోనే కొరియోగ్రఫీలోనే క్రియేటివిటీ చూపించారు, బబుల్ గమ్ తీసుకొని దాంతో జోలపాడిచ్చేది కానీ దాంతో వాక్ వెళ్ళి, అంటే మీరు వస్తానే చెప్తున్నారు ఈసారి మేము క్రియేటివిటీతో పాటు డాన్స్ చూపించబోతున్నాం. కన్ఫర్మ్ గా సార్. మీ అందరూ వెయిట్ చేస్తున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రీమర్ గారు. హాయ్ ప్రదీప్. హలో మ్యామ్. అదే శేఖర్ మాస్టర్ హలో చెప్పినప్పుడు అలా చెప్పలేదే ప్రదీప్ అవరి అంటే ఎస్ మాస్టర్ అనే ఇప్పుడు. Waiting to see more of Pradeep. All the best. And Pradeep, welcome to D Champions. Thank you. Thank you, ma'am. Poorna garu. Hi, Pradeep. Hello, ma'am. Intro actually inta creativity unte enni undi chudaniki kada. All the best, Pradeep. Thank you, ma'am. And Sudarshan Master, welcome. All the best. Thank you, ma'am. సుధీర్, ఏమైంది? షూటింగ్ జరుగుతుంది బ్రో. ఇక్కడ జడ్జెస్ ఉన్నారు, కమెంట్స్ ఇస్తున్నారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ వచ్చాడు. దేర్ ఇస్ ద రెస్పెక్ట్ ఫర్ ది షో. వైల్డ్ కార్డ్ లో ఒక ఛాంపియన్స్ వచ్చారు, D10 ఫైనలిస్ట్ వచ్చాడు. సీరియస్నెస్. జడ్జెస్ కమెంట్స్ అయిపోయిన తర్వాత తర్వాత కాదు, సారీ, నేను వాళ్ళు పూర్తిగా అడుగుదాని ఆగాను. వాట్ ఇస్ ది సుధీర్? రష్మి, నువ్వు కూడా మాస్టర్ జోక్ వేస్తే మళ్ళీ నవ్వాలి కదా మాస్టర్. ఏం చెప్పట్రా, ఏం చెప్పట్రా, సోషల్ డిస్టెన్స్ గిట్రా రా. కాదే, దూరంగా ఉండాలి బ్రో. ఏ ఇక్కడ ఉన్నా ఓకే కదా, సెల్ అక్కడికి వెళ్ళి. అక్కడ నుంచి మాట్లాడు. ఏంటి ఇలా మాట్లాడారా? ఓకే, లెట్స్ కంటిన్యూ. అంటే షో అంతా ఇక్కడ ఉండాలా? అక్కడ ఉండి కరోనా గో గో కరోనా అంటూ ఉండాలి. కరోనా గో గో కరోనా. శబాష్ 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 శబాష్. కాదేంటి ఎపిసోడ్ అంతా ఇక్కడే ఉండాలి నేను. మరి ఇదేంటి సోషల్ డిస్టెన్స్ బ్రో? సోషల్ డిస్టెన్స్ అంటే 2-3 feet ఉంటే సరిపోద్ది బ్రో. నువ్వు బయటకు వస్తుంటే కరోనా వికృత రూపంతో బయటకు వస్తున్నట్టు ఉంది సమాజంలోకి.
పెద్దన్నయ్య శేఖర్ మాస్టర్ ఏం మాట్లాడారేంటి? పెద్దన్నయ్య అన్నోడివి జోకులు వేసుకుంటాడు, పెద్ద జోకులు వేసుకుంటుంది. మరి మాట్లాడుతున్నప్పుడు అన్నయ్య మాట్లాడినప్పుడు అందుకే నేను నవ్వుకుంటున్నావా చిచి అంటే నవ్వుకున్నావు. మీరు మాట్లాడిన దాంట్లోనే మాకు జోక్ వచ్చి మేము నవ్వుకుంటున్నాం. ఇప్పుడు సంబంధం లేదు, ఇప్పుడు చెప్పలేదంటే నేను బయలుదేరా బాయ్. ఆవిడ మీద ఏం జోక్ వేసావు? ఆవిడ మీద కాదయ్యా, ఆవిడ కమెంట్స్ చెప్తున్నప్పుడు తెలుగులోని ఏదో చెప్తే అప్పుడు నవ్వొచ్చింది. ఆ మాట నేను చెప్పించి మొత్తం ఏం చేయాలి? నేను హెల్ప్ చేస్తాను, ఓకేనా? వింటావా? ప్రామిస్. నేను ప్రాబ్లం సాల్వ్ చేయగానే అంటే అప్పుడు వచ్చి అన్నప్పుడు రాదు, అంతే అది కోడ్ వర్డ్. అది ఎలా అంటాను? అలా కాదు. మీరు బయటికి అంటారు, లోపల కల ఎలకెళ్ళి సందులో ఉంచండి. ఓకే, ఇప్పుడు మనం బిడ్డింగ్ చేద్దాం. ఎవరు ఎక్కువ ప్రైస్ బిడ్ చేస్తే నువ్వు వాళ్ళ సైడ్ వెళ్తావు. ఓకే, టీమ్ లీడర్స్ అండ్ టీమ్ లీడర్ రండి. హాయిగా ఉంది. కరోనా గో. కరోనా గో అంటే వెళ్ళాలి కదా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు ఏంటి? మొత్తం సెట్ చేసా కదా. నువ్వు అనకపోతే అక్కడ ఉండ అనుకుంటా ఉండేవాడు. ఏం లేదు బ్రో, అన్నప్పుడు వస్తావా లేదని చెక్ చేసుకున్నావు సార్. వెళ్ళి ప్రదీప్ చెప్పుకుంటే చెప్పుకుంటే వెళ్ళమని ప్రదీప్. గో కరోనా అనుకుంటే వెళ్ళు. కరోనా గో గో కరోనా. అందులో కూడా కరోనా అంటున్నాడా కరోనా అంటున్నాడా తెలియట్లేదు మధ్యలో. కరుణే కరుణే. సో ముందుగా ఏంటి బ్రో వచ్చావు అని ఎవడ అన్నాడు? నేను అనలేదు, ఆయన అన్నాడు. నేను అన్నా కూడా వస్తావా? ఆ సౌండ్ వినగానే వచ్చేసాను. సరే వస్తే వచ్చాను, ఎంత పెట్టారు చెప్పండి? మన లేదు, మన లేడీసే పెట్టారు ఇక్కడ. ఓ 653 నోట్స్. ఎంత? 653 నోట్స్. ఓకే, అందులో 87500 నోట్స్ ఉన్నాయి. 87500 నోట్స్ ఉన్నాయి. ఓకే, మిగతా 2000 నోట్స్ ఉన్నాయి. ఓహో, మొత్తం కలిపితే ఎంత? 43500 ఒకటి, 2000 నోట్స్ ఎన్ని ఉన్నాయి? 20 రూపీస్ 3 ఉన్నాయి. 20 రూపీస్ 3 ఉన్నాయి. 20 రూపీస్ అక్కడ ఉంటాయి బ్రో, 2500 ఉంటాయి. అన్ని ఉంటాయి బ్రో, డబ్బులు అన్నాక బ్రో ఆల్మోస్ట్ 100,000 దగ్గర పెట్టుంటావు. ఏరా బ్రో, నువ్వు కింద చూసి అని ఏంటంటున్నావు కింద? అయ్యా అలవాట్లో పొరపాటు, 3 నెలలు అదే ప్రాక్టీస్ చేసావు, షూటింగ్ ఇది. సరే ఎంత పెట్టావు చెప్పేమో. అదే చెప్తున్నా, ఏరా నువ్వు డబ్బులు పెట్టి ఆయన ఎవరిని అడుగుతావేంట? ఆడికి చెప్పాను. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్ బ్రో, ది ఛాంపియన్. ఓకే, సో D10 ఫైనలిస్ట్ ప్రదీప్, ఇప్పుడు 1,80,000 తో ఆది యూనివర్సిటీ టీమ్ వైపు. ఇప్పుడు ఇట్స్ టాస్క్ టైం రష్మి గారు. సో మీరు గెలిచారు కాబట్టి టాస్క్ వీళ్ళకి ఇవ్వాలి. ఏ విధంగా? అది మీ ఇష్టం అండి. మన సుధీర్ హీ కెన్ డు ఎనీథింగ్. హీ కెన్ డు ఎనీథింగ్. హీ కెన్ డు ఎనీథింగ్. ఇప్పుడు బస్ స్టాప్ ఉంది అనుకోండి సార్, బస్ స్టాప్ లో అందమైన అమ్మాయి ఉంటే మా సుధీర్ లైన్ ఏడే ఏంటి? చేస్తాడు చేస్తాడు, అదే పని కాదు, రోజు చేసే పనే కదా, దానికి మళ్ళీ పనే ఉంది మనోడికి. ఇలా వేస్తే లైన్ కాదు, నీకు వేస్తారు ఎంతకంత. అరే నాన్న బస్ స్టాప్ సెటప్ తీసుకురండి. బస్ స్టాప్ లో రష్మి గారు వెయిటింగ్. ఈ లోపల మా సుధీర్ గారు ఎంట్రీ అయ్యారు బస్ స్టాప్ లోకి. చూపు కూడా ఎలా ఉంటది? ఓ మై గాడ్, లేట్ అయిపోతుంది. ఎవరికి ఎవరికి? ఎక్స్క్యూజ్ మీ, ఎస్ టైం ఎంత అయింది? నీకెందుకు? అది చూసి చెప్పాలా? చూసి చెప్పాలి, చూడకుండా చెప్పొచ్చు కదా. నా ఇష్టం, నేను చూసి చెప్తా. సార్ ఎవరు మీ పాప స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నారా? సార్ మా పాపను స్కూల్లో జాయిన్ చేయిద్దాం, ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. ఓహో, మీకు పెళ్ళైందా? మరి మీ ఆవిడ తీసుకురాకుండా ఈవిడతో ఎందుకు మాట్లాడుతున్నారు? వెర్ ఇస్ యువర్ ఆవిడ? ఈవిడే ఆవిడ. ఈవిడ మీ ఆవిడేనా?
మీ పాపను స్కూల్లో జాయిన్ చేయడానికి మీ ఆవిడని తీసుకురావాలి కానీ ఆపేడు సార్ ఇంకా పెళ్లే కాలేదు మరి ఇప్పుడే కదా సార్ అయ్యింది పాపను స్కూల్లో జాయిన్ చేస్తాను మీరు జోక్ చేస్తారు నేను జోక్ చేశాను అంతే నా పెళ్ళాడు సార్ ఇంకా నేను జస్ట్ ఓటర్ హక్కు నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంటున్నారు ఓటేయడానికి అవునా చిన్నపిల్లాడు బస్ స్టాప్ లో ఏం చేస్తున్నారా ఆడపిల్లలు బస్ స్టాప్ లో ఈ వయసులో నేర్పిస్తే పెద్దయ్యాక ఏం చేస్తారా ఎవర్రా నేను మీ నాన్నని ట్యూషన్ కి వెళ్తానని చెప్పి టైం ఎంత అని అడిగాను డాడీ టైం ఎంత దీన్ని ఏమంటారా నీ కోసం నేను ఇంత కష్టపడి ఓవర్ టైం చేసి మరి బత్తాకాయ వాచుకున్నా ఇందులోదేనే ఆవిడ టైం కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నా అంతే నువ్వు పెద్ద సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చావు మరి రెండు వేరు వేరు టైంలు ఉండడానికి అలా డాడీ సారీ డాడీ హలో ఎలా ఉన్నారు నేను బాగున్నానమ్మా ఎవడు వీడు మీ కొడుకు కాదా నేను మీ తండ్రిని కదమ్మా ఏవా గాడిద పెరినాడు పెరిగో చిన్నపిల్లడు అంకుల్ నేను నువ్వు చిన్నపిల్లాడు వెంటనా ఈ చేత మైపడి నచ్చి తాడి పెరినాడు పెరిగో అంకుల్ వాచ్ నాది అంకుల్ అంటే టైం తెలియనప్పటికి వాచ్ ఎందుకు మా డాడీ తిడతారు పాప మా డాడీ ఓవర్ టైం చేసుకున్నారు ఎవరా మీ డాడీ మీ డాడీని తీసుకురా అంకుల్ మా డాడీ ఇప్పటికిప్పుడు టక్కన రమ్మంటే ఎలా డాడీ ఎవరు ఎవడు ఎవడు కొడు డాడీ మీరు మాట్లాడి వాచ్ సరే నేను డాడీ అంకుల్ మా డాడీ వచ్చాడు మాట్లాడండి రే బొగడాగా నేను ఇంట్లో ఉండమంటే బయటకు ఎందుకు వచ్చావరా డాడీ నువ్వు కూడా నన్నే తిడతారా మరి తిట్టరా నీ సంగతి ఇలా కాదురా మమ్మీని ఇది ఏమే ఇలా చూడు వాడు ఏం చేస్తున్నాడు మాట్లాడవేంటే అంత మీరే గనక కరెక్ట్ ఉంటే వీడి ఇలా తయారవుతాడా మీ వల్ల ఇలా తయారయ్యాడు మనకి ఇలాంటి వాడు ఇంకొకటి ట్రై చేద్దాం పద సరే బాబు నువ్వు నువ్వు ఇప్పుడు ఏంటి టీటీ సార్ టీటీ రైల్వే రైల్వే సౌత్ ఇండియన్ సెంట్రల్ రైల్వే బస్ స్టాప్ లో ట్రైన్ వచ్చేసిందండి ఆహా ఈ స్టేషన్ పేరు బస్ స్టాప్ సార్ మీరు నేను కండక్టర్ అండి ట్రైన్ కండక్టర్ అండి షీస్ అసిస్టెంట్ టీటీ ఆవిడ లేడీస్ కంపార్ట్మెంట్ మీ ఇద్దరు మారారు మేమైతే మారాం ఏమే మీరు మాటి మాటికి ఓ అంటున్నారేంటి కాదు మనకొద్దు ఇలాంటి కొడుకు మనకొద్దు మనం మీరేంటి సార్ టికెట్ అది డాడీ టికెట్ అంటే టికెట్ అరే నేను ముందు వచ్చా నువ్వు ముందు వచ్చా నేనే ముందు వచ్చా మరి టికెట్ ఎవడు తీసుకోవాలి ఓ మూర్తి గారు మీరా భలేవారు సార్ మీరంతా టికెట్ లేదు ఎందుకు లేండి సార్ బాబు నీకు అప్పర్ బెర్త్ వచ్చింది వెళ్ళి పడుకో అప్పర్ బెర్త్ సార్ మీరు తీసుకోండి ఈ బెంచ్ నాది నాది ఇదే మేడం మీరు నెక్స్ట్ స్టేషన్ లో రండి పైకి వెళ్ళి పడుకో రే పైకి నాకు నిద్ర రావట్లేదు ఇప్పుడు పడుకో పడుకో ఓ వై స్లీపింగ్ యు హావ్ టు పుట్ ది సీట్ బెల్ట్ అండ్ సిట్ లైక్ దిస్ అండ్ లీన్ హూ ఆర్ యు ఐ ఎయిర్ హోస్టెస్ ఆ ఎయిర్ హోస్టెస్ ఆ దో ద్వార్ ఆగి దో ద్వార్ పీచే ఏంటి ఇప్పుడు దాకా రైల్వే స్టేషన్ ఇప్పుడు ఎయిర్ వేస్ చేస్తారా ఇట్స్ ఎయిర్ వేస్ ఎయిర్ వేస్ యా హూ ఇస్ షీ షీ ఇస్ ద పైలట్ 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 ఇన్ బిట్వీన్ బిట్వీన్ ఆ ఎయిర్ సిరక్కిలే ఆ ఎయిర్ సిరక్కిలే టేక్ ఆఫ్ మీరు కూర్చోవాలి కూర్చోవాలి అయ్యో మెల్లిగా మెల్లిగా This is the flight, bro. Flight, okay, flight. మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు నేను అక్కడ దాకా వెళ్ళాను ఎక్కడ అక్కడ దాకా ఒక్కసారి ఒకసారి అర్జెంట్ అండి ఒకసారి ఆపండి అయ్యయ్యో సీట్ బెల్ట్ వేసుకోరా మీరు సీట్ బెల్ట్ వేసుకోవా పేషెంట్ అందరు లైన్ లో నుంచోవాలి పేషెంట్లు అందరు లైన్ లో ఉండండి పేషెంట్ ఏంటిది కరోనా టెస్టింగ్ సెంటర్ టెస్టింగ్ సెంటర్ కోవిడ్ 19 నువ్వు దూరంగా ఉండి ఫస్ట్ అలా మాట్లాడుతా ఢిల్లీ హలో డాక్టర్ ని నేను నువ్వే డాక్టరా ఆవిడ నర్సా ఆఫ్ కోర్స్ yes ఇలా అనండి ఆవిడ టెస్ట్ చేస్తారు ఫస్ట్ డాక్టర్ గారు చూస్తారు దాని తర్వాత నేను శాంపిల్ తీసుకుంటా వరస్ట్ పేషెంట్స్ నట్టు పంపిస్తాం వెళ్తావా వెళ్తా కా సార్ నేను టాబ్లెట్స్ అసలు తీసుకొని వెళ్ళిపోతాను టాబ్లెట్స్ షోలో టాబ్లెట్స్ ఏంటి షో షో బ్రో డి చాంపియన్స్ ఓహో నువ్వు క్యారెక్టర్ లోకి వచ్చా మళ్ళీ బస్ స్టాప్ ఇవన్నీ తీసుకురావడం ఏంటి బ్రో ఇక్కడికి నేను తెచ్చా ఎవరు తెచ్చారు సెట్ బాయ్స్ తెచ్చారు వాళ్ళు పిలిచి తీసుకెళ్ళిపోండమ్మా కూర్చో యాంకర్ చెప్తే వెళ్ళాలి కదా సార్ ఆయన దూకం అంటే దూకేస్తాను నేను ఆయన వెళ్ళి కూర్చో అంటే కూర్చోవా రష్మి వెళ్ళి కూర్చో రష్మి ఓకే మాస్టర్ అది వెళ్ళి కూర్చో ఇప్పుడు చెప్పండి మళ్ళీ అన్ని సార్లు చెప్పు మామూలుగా అయితే నోటితో చెప్తారు So let's welcome our wild card next champion. Okay. Bombay ka jaan, Bombay ka jaan, Bombay ka jaan re. Pidi yaar bullo pidi guda kundi. Aag tu baad jab milta hai, aisa baad udhar ta hota hai. Hey khuda, chala dekho.
Rocky Bhai. Rock, rock. Salaam Rocky Bhai. Salaam Rocky Bhai. Salaam Rocky Bhai. Ilaka tera bhai. Tu hai sabka bhai. If you think you are bad, I'm your dad. జడ్జెస్ బానే ప్లాన్ చేశారు సార్. ఇందాకేమో D10 ఫైనలిస్ట్, ఇప్పుడేమో D9 ఫైనలిస్ట్. సూపర్ శేఖర్ మాస్టర్, వెల్కమ్ బ్యాక్ హిమాన్షు. థ్యాంక్ యూ సో మచ్ సార్. 3 ఇయర్స్ అయింది నేను చూసి. ఎస్ సార్. స్నేహ ఇక్కడ. స్నేహాన్ని ఎప్పుడు క్లాసికల్ అలా చూస్తాం, ఫస్ట్ టైం వెస్టర్న్ చూస్తున్నావు స్నేహ. వెరీ గుడ్, ఇలాగే చెయ్యాలి నువ్వు ఫైనల్ వరకు. ఓకేనా? గుడ్ లక్. థాంక్యూ మాస్టర్. ప్రీమణి గారు, వెల్కమ్ బ్యాక్ స్నేహ టు ది ఛాంపియన్స్. థాంక్యూ మ్యామ్, చాలా చాలా మిస్ అయ్యాం. ప్రేయింగ్ అండ్ హోపింగ్, ఫింగర్స్ క్రాస్ దట్ ది ఛాంపియన్స్ లో వి వాంట్ టు సీ మోర్ ఆఫ్ స్నేహ యాజ్ అ కొరియోగ్రాఫర్, బికాజ్ ఐ థింక్ సో ఫార్ యు ఆర్ ది ఓన్లీ ఫీమేల్ కొరియోగ్రాఫర్ వి హావ్. So all the best for your choreography, Sneha. Himanshu, first time I'm seeing you dance. You're a fabulous dancer. You've got great sense of rhythm. Welcome to D Champions and looking forward to seeing you both. Ma'am, I want to say something. I am big, big, big fan of you, ma'am. Thank you. Ragare modulated. Ragare modulated. Purna garu. Actually, our first beat undi kada. Lovely grace, Sneha. When Master said classical dancer, no, that beat chala baundi and complete very good, as everyone said. And Himanshu, all the best Himanshu. థ్యాంక్ యూ జడ్జెస్. ఇప్పుడు మీరు ఈ టీం వైపు వెళ్తారా, ఈ టీం వైపు వెళ్తారా తెలుసుకోవాలి అంటే బిడ్డింగ్ చేయాలి. ఎవరు హైయెస్ట్ బిడ్ చేస్తే వాళ్ళ టీం వైపు వెళ్తారు. సో టీం లీడర్స్ అలాంగ్ విత్ యువర్ క్యాష్. ఎంత ఫస్ట్ వాళ్ళు లెక్కెట్టావు కదా, వాళ్ళంతా చెప్పు. వాళ్ళది నాకు తెలిసింది, ఇది తెలియట్లేదు. ఇది కూడా తెలియాలి, అది తెలిస్తే ఇది తెలీదా? తెలియట్లేదు బ్రో. ఎంత సార్ అది అంతా చెప్పు. ఇది 99,000. ఇది 100,000. లక్ష, 120,000, 140,000, 130,000, 170,000, 170,000. 170,000 అంటే 100,000 పెట్టింది నేను. సో ఇటు సైడ్ 99,000 అండ్ కంగ్రాచులేషన్స్. ఎవరితో మాట్లాడుతున్నావు? నేనే మాట్లాడలే మామ్, జోబి బాయ్ అందరే చెక్ చేసుకున్నా. ఓ పని చేయి, మొత్తం ఇప్పేసి ఆ మూల కూర్చు కుట్టుకో. 100,000 ఫిక్స్. ఎవడ అడిగాడే? నిన్ను అడగలేదు, సారీ. అది ఇందాకే మ్యాటర్ అయిపోయింది, ఇప్పుడు లక్షనే ఎందుకు చెప్తున్నావు? సో ఇట్ సైడ్ 99,000 అండ్ ఇట్ సైడ్ 1,00,000. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆన్లైన్ డెలివరీ. నువ్వు ఎందుకు వచ్చావు? నేను ట్రై తీసుకెళ్ళడానికి వచ్చాం. తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. ఆవిడ ట్రై ఆవిడకి ఇచ్చేసి నువ్వురా, మాట్లాడుకుందాం. ఒంట్లో బాగోపై వెళ్తాను నేను ఇవ్వడానికి, నువ్వు రాలే. అది చూసా, ట్రే పెట్టాను. సర్లే, ట్రే అవి తీసు. కౌంటింగ్ మెషిన్. నువ్వు టాస్క్ చెప్పు సామి, మెషిన్ కూడా నేనే తీసుకెళ్లాలా? మనవే కదా బ్రో అన్ని, మన పని మనం చేసుకోవడం తప్పే ఉంది బ్రో. 3 నెలలు ఇదే నేర్చుకున్నావా? కరెక్టే సార్, టాస్క్ అవనియండి, ఇస్తాము. ఇప్పుడే ఇచ్చేయాలా? టాస్క్ చేసేటప్పుడు అడ్డు కదా. దీనికి ఇడే పెట్టాడండి ఇక్కడ. లాగే, అలవాటేగా, అలవాటేగా. పక్క జరిగి, నేను పక్కనే ఉన్నాయి దాన్ని. ఇటు జరిగి ఎలా ఉండే? ఏంటి బ్రో ఆగవయ్యా? అరే ఎల్లవయ్యా, వీళ్ళు నాకంటే తెలివిగా ఉన్నారే. టేబుల్ తీసేసే, టేబుల్ తీసేస్తే పిలుద్దాం అంటున్నా. కష్టం బ్రో, నేను హెల్ప్ చేస్తా. సరే హెల్ప్ చేయిస్, అలాగే తీసుకెళ్ళి అంతే. పోనో పని చేద్దాం. ఆది ఇప్పుడు దీని మీద పడుకుని ఉంటాడు, నువ్వు బాలయ్యబాబు లాగా దీన్ని మొత్తం బైర దీపంలో తీసుకెళ్ళిపోవాలి. ఏంటి ఆడు పడుకుంటే నేను తీసుకుని వెళ్ళిపోవాలా? నువ్వు తీస్తా, మామూలు పిలవాలా? ఎందుకు లేనురా ఆ వైరు?
టాస్క్ ఉందా లేదా, కావాలా వద్దా? కావాలి. ఇవ్వు. నేను ఎందుకు ఇస్తానే టాస్క్? నువ్వు ఇస్తున్నావు కదా. నాకైతే వద్దు. ఏంటి ఇష్టం వచ్చినట్టు మార్చేస్తామంటే రూల్స్? టాస్క్ కావాలని ఎవడే అడిగింది? నేనే అడిగాను. ఎవడా బొగడగా రూల్ ఉంది కాబట్టి అడిగాను. నీకు టాస్క్ కావాలా? టాస్క్ కావాలి. ఇవ్వు ఇవ్వు. గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి టాస్క్ ఇస్తారు. యాక్చువల్ మన డి ఫార్మాట్ అది. కరెక్టే. హలో టాస్క్ ఏంటి? మూడు నెలల గ్యాప్ వచ్చి అన్ని మర్చి. అదే నేను మర్చిపోయా. ఒక టాస్క్ కూడా ఇవ్వలేనోడు నువ్వు టీమ్ లీడర్ అలా అయ్యా? ఓ నేను టీమ్ లీడర్ గా గుర్తిస్తున్నారా? నువ్వు అలా ఉంటున్నావా? ప్రతి చిన్నదానికి నవ్వుతారు. మాతో మాట్లాడే చిరాకు అక్కడికి వెళ్ళి ఇప్పుడు చూడండి నవ్వుతాడు. కాదు మాట్లాడుతున్నప్పుడు ప్రతి చిన్నదానికి నవ్వుతున్నారంటే ఏంటి? అది ఏంటి యాటిట్యూడ్? అది మేము నవ్వుకూడదా? అది కాదండి, నేను అడిగింది ఏంటంటే ప్రతి చిన్నదానికి నవ్వుతున్నారు, మన డాన్స్ ఫోకస్. ఇప్పుడు వాళ్ళకి టాస్క్ ఏంటి? వద్దు వద్దు, సీరియస్ వద్దు. వాళ్ళకి టాస్క్ ఉందా లేదా? లేదు. థ్యాంక్ యూ. అదే నేను చెప్తాను, వెళ్ళి కూర్చో. ఓకే సో లెట్స్ సీ ఇవాల్టి మన వైల్డ్ కార్డ్ నెక్స్ట్ ఛాంపియన్ ఎవరో చూద్దాం. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. సార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. ఖాన్ ఇస్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. సో శేఖర్ మాస్టర్ వెల్కమ్ బ్యాక్. అక్సా మేము చాలా 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 వెయిట్ చేస్తున్నాం నీ డాన్స్ కోసం. మెయిన్ చెప్పాలంటే మా ఇద్దరి కన్నా నీ డాన్స్ చూడాలని పూర్ణ వెయిట్ చేస్తుంది. నీకు పెద్ద ఫ్యాన్ అంటాను. డాన్స్ అంటే ఐ రియలీ లైక్, సో ఐ యూస్ టు సీ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ లైక్ సమ్ రియాలిటీ షోస్. సో యువర్ పర్ఫార్మెన్స్ దట్ స్వింగ్స్ ఆర్ యువర్ పర్ఫార్మెన్స్. ఈవెన్ దట్ ఎన్టీఆర్ సర్ వాస్ హియర్ దట్ టైమ్. Yeah. Seriously, I'm a big fan. I'm also a big fan of yours because you're so cute. And I want to dance with you if you don't mind. I want to dedicate you one song if you all don't mind. Nee kannulu nee kannulo na dillulo na attukunnaye pilla nee kannulu na dillulo na attukunnaye osayyo payela girgira chuttura tirugutunnane arerey sinna dana yemma kirakunnave enake nenu rana na girakinuve నీ సకలు తై సకలు కిక్కయ్య కిందే పిల్ల నా అసలు దెబ్బకు సకల పక్కన నకిందే.
పాడేశారు పాట రా అమ్మాయిలు అమ్మాయిలు ఇల్లు ఇల్లు పాడుకుంటే మేమేం చేయాలి మేమేం చేయాలి. వాట్ ఈస్ దిస్ కాంపిటీషన్? మళ్ళీ చేద్దామా? ఆ మళ్ళీ మళ్ళీ నువ్వు చేయకూడదమ్మా. నో గర్ల్ 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 బాయ్ టు ది గర్ల్ ఇస్ లైక్ జస్ట్. చాలా బ్యూటిఫుల్ మ్యామ్. సో మచ్. ఇప్పుడు ఓపెన్ అప్ అయ్యేది కానీ ఈ సీజన్ లో ఓపెన్ అప్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుందాం. ఇంకా బాగా చెయ్యాలి. ఓకేనా? థాంక్ యూ మాస్టర్. కొరియోగ్రాఫర్ ఎక్కడ? సత్యం బాగున్నావా? వెల్కమ్ టు డి. థ్యాంక్ యూ మాస్టర్. సత్యం నువ్వు గణేష్ తో పాటు డి లో చేసావు కదా? అవును మాస్టర్. ప్రదీప్ నీకు చెప్పాలి, మన హీరో సునీల్ గారు ఉన్నారు కదా, ఫిల్మ్ నగర్ లో ఇన్స్టిట్యూట్ ఉంది, సత్యం పెట్టి సత్యం దగ్గరికి వెళ్ళి డైలీ క్లాస్ చెప్పించుకునేవాడు. చాలా మంది డాన్సర్స్ కూడా రెడీ చేశాడు. ఆల్ ది బెస్ట్ సత్యం, బాగా చేయి. థ్యాంక్ యూ మిస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రీమణి గారు, డి ఛాంపియన్ స్టేజ్ లో అందరికి ఒక మంచి కాంపిటీషన్ ఇవ్వడానికి అక్సా ఖాన్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ యువర్ బ్యాక్ అక్సా. ఈ అక్సా ఖానే మాకు ఈ స్టేజ్ లో కావాలి, విత్ డాన్స్, విత్ యువర్ విట్, విత్ యువర్ యు నో ది వే యు టాక్, ఎవ్రీథింగ్ మాస్టర్. మీకు ఒక మంచి ఆయుధం దొరికింది మాస్టర్, మాక్సిమం వాడుకోండి, బికాజ్ షీ ఈజ్ అ ఫ్యాబ్యులస్ డాన్సర్. ఆల్ ది బెస్ట్ గైస్. థాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు, ఏమీ లేదు, ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హర్ పర్ఫార్మెన్సెస్. ఆల్ ది బెస్ట్ మాస్టర్. థాంక్ యూ. సూపర్, థాంక్ యూ జడ్జెస్. అక్సా, ఇప్పుడు మీరు ఈ టీమా ఈ టీమా అనేది వాళ్ళు బిట్ చేసే అమౌంట్ బట్టి తెలుస్తుంది. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ క్యాష్. సూట్ కేసులు ఇస్తే ఎవ్వరు తీసుకోడు. ఎంత బిడ్ చేద్దాం అనుకుంటే మనీ చెప్పి, లేదా మాకు ఇచ్చే మేము లెక్కెడతాం. 4 lakhs. అది 4 lakhs్ా? బ్రో ఇప్పుడు మేము కౌంట్ చేస్తాం, ఎవరిది హైయెస్ట్ ఉంటే వాళ్ళ సైడ్ పంపిస్తాం. కౌంట్ చేయి. 80,000 ఉంది. 80,000. సుధీ నువ్వు ఎంత పెట్టాలి అనుకుంటున్నావు? ఏంటి రావా, ఏంటి రావా? బ్రో 80 అంతేనా? ఇంతే ఉందా నీ దగ్గర? వన్ సెకండ్, నీ దగ్గర గోల్డ్ గిల్డ్ ఉందా? కాదు, మన టీమ్ లో అక్సా రావాలంటే నేను రింగులు తీయాలా? ఈ అక్సా కోసం మాత్రం చేయలేవా? చీ చీ చీ, ఇదిగో 80,152 రూపాయలు ఇచ్చు. 80,152? లేదు లేదు సార్, సారీ, ఈయన 80,000 ఇచ్చాడు, కుదరదు సార్. ఓకే, 4 lakhs. ఓకే, సుధీర్ ఇప్పుడు మీరు చూద్దాం. ఇప్పుడే 80 అన్నా? 1 lakh 1 lakh బ్రో. సో ఇటు 2 lakhs, ఇటు 2 lakh 50,000. కంగ్రాచులేషన్స్. ఏంటి వెళ్ళిపోయి కూర్చున్నారు? టాస్క్ ఒకటి ఉంది కదా, రూల్స్ ప్రకారం టాస్క్ ఉంటది కదా. బాబోయ్ ఏం మాట్లాడినా, ఏం నువ్వు వచ్చేస్తా వింటలా, అవును తీసుకురావా. ఏంటే ఇది, ఏంటది? సోషల్ డిస్టెన్స్ బిల్డ్ పెట్టుకో. చూడలేకపోతున్నాం. యాజ్ పర్ రూల్స్ ఓడిపోయిన సైడ్, అంటే ఎవరి సైడ్ అయితే బిడ్డింగ్ ఓడిపోయారో వాళ్ళ సైడ్ టాస్క్ ఉంటుంది, రైట్? ఎస్, అవును. దా టాస్క్ టాస్క్ అన్నారు కదా, ఇప్పుడు లేదు కానీ ఇవ్వాలనిపిస్తుంది, కానీ ఇవ్వాలనిపిస్తుంది. కాదు, ఇందాక వాళ్ళకంటే టాస్క్ ఎందుకు లేదు ఇవ్వాలి అన్నావు, మీకు లేదంటే అడగవే మాకు ఇవ్వమని. టాస్క్ టాస్క్ ఇవ్వాలి రూల్ ప్రకారం. మామూలుగా మాట్లాడు, నాకు టాస్క్ కావాలి ప్లీజ్. టాస్క్ కావాలి ప్లీజ్. కమాన్ టాస్క్, కమాన్ టాస్క్. యాను కావాలి నాకు తెలుసు, బట్ అవసరం లేదన్నా. వద్దు, కావాలి, టాస్క్ ఇవ్వాలి. షో ఫార్మాట్ బ్రో అది, ప్లీజ్. షో ఫార్మాట్ అది. కావాలా? కావాలి. సరే ఇదే ప్యాషన్ తో వాళ్ళని అడుగు, వాళ్ళు ఇస్తారా? మేం విన్నాయం కదా, మమ్మల్ని అడుగు. వర్షిణి గారు, వర్షిణి గారు టాస్క్ ఇస్తారా ప్లీజ్? పిలిచావు కదా టాస్క్ ఇవ్వు. లేదని చెప్పాం, ఇవ్వమంతే. నీకు కసి నాకు అర్థమైంది. ఏంటి బ్రో వెళ్ళమంటావు రమ్మంటావు? నువ్వు ట్రై చేస్తావు అనుకున్నాను, వదిలే నా దగ్గరకు వచ్చేయాలి వెంటనే. నువ్వెవరు?
ఏం కావాలి చెప్పు నీకు. నాకు చాలా కావాలి. ఫర్ సపోజ్ ఇక్కడ కూర్చుని ఆ ఎదురుగుండా రామ్ ప్రసాద్ ఉన్నాడు అనుకో, ఇలా కూర్చో, ఇలా కూర్చో. బాబో ఏంటి నువ్వు? అదే ఉండదు బాబు, సొల్యూషన్ కావాలొద్దా? సొల్యూషన్ కాదు, నేను చెప్పింది ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. నన్ను నమ్మవా? నన్ను నమ్మనంటే చెప్పు, నేను తీసేస్తాను షోలో, నేను తీసేస్తాను షోలో. అది మనం కొంచెం జరపమని పోనీ. కనెక్షన్ లేదు బ్రో అది. గురుగా స్వామి నువ్వు ఏంటి స్వామి? యు డోంట్ బిలీవ్ మీ. ఐ బిలీవ్ యు. సుధీర్ విజిల్ వేస్తేనే అది వస్తుంది, లేదంటే రాదు. మీరు విజిల్ వేయరుగా? నేను విజిల్ వేయను. ఇప్పుడు రామ్ ప్రసాద్ ఉన్నాడు అనుకోని, కనీసం నీ ముందు రామ్ ప్రసాద్ గారు ఉన్నాడు. విజిల్ వేస్తేనే వేస్తారు, లేదంటే అన్నారు. అంటే మీ మాట నమ్మాను లేదా? కాదు, ఫెయిల్ అయ్యి ఉంటుంది. నన్ను మోసం చేశారు మీరు. ఫ్యామిలీ ఫ్యామిలీ అని ఒక్కోసారి ఫెయిల్ అయింది, దాన్ని మనం ఏం చేస్తాం చెప్పు. ఏమన్నైతే నేను ఫెయిల్ అయ్యేవాడిని. కాదు సార్, నాకు అర్థమైంది. మూడు నెలలు అయింది కదా కనపడి, మొత్తం అన్ని టాస్క్లో తనే కనిపిద్దామని చెప్పి అస్తమానం వస్తున్నాడు. ఏం చేస్తున్నావు బ్రో ఇక్కడ? టాస్క్ లేదు. ఓకే, సో నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఛాంపియన్ ఎవరు చూద్దాం. ఎన్నటికైనా నిన్నే కోరేని దాన్ని. దివాళి దీపాన్ని సమ్రాణి దూపాన్ని నికలలో నా అక్కడు పెంచే రూపాన్ని అందించే దారాన్ని పని పెంచే కరాన్ని ఎన్నటికైనా నిన్నే కోరేని దాన్ని. వన్ మోర్ ఛాంపియన్ మన గ్యాంగ్ లోకి మళ్ళీ జాయిన్ అయ్యింది. శేఖర్ మాస్టర్, పచ్చి మిరపకాయ కూడా ఇంతే ఉంటుంది, అది తింటే ఆ ఘాటు మామూలుగా ఉంటుంది. మీలేంటంటే డాన్స్ ఉంటుంది, హెవీగా చేయగలరు, ఎక్స్ప్రెషన్, స్వాగ్ అన్నీ ఉంటాయి. నిజంగా చాలా మిస్ అయ్యాం మీ డాన్స్. కొరియోగ్రాఫర్ ఎక్కడ? ఎప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యావు? అంత లేదు మాస్టర్, ఇక్కడ ఇప్పటివరకు బానే ఉన్నావు కదా. ఇప్పుడు అన్న ఏంటి చేతులు ఎందుకు కట్టుకుంటున్నావు? కొరియోగ్రాఫర్ కదా. మీ పేరు? నా పేరు శుక్లేష్. శుక్లేష్, నాకు ఎప్పటి నుంచో డిగ్రీ అవ్వాలని కోరిక. తనకి ఆ మూమెంట్ నువ్వే నేను నేర్పించింది. కాదు, వన్ సెకండ్ సారీ టు ఇంటరప్ట్ మాస్టర్. యూజువల్ గా ఈ వైల్డ్ కార్డ్ లో కూడా కంటెస్టెంట్ అండ్ కొరియోగ్రాఫర్ ఇద్దరు డాన్స్ చేయాలి కదా. ఇప్పుడు ఓన్లీ కంటెస్టెంట్ అండ్ డాన్స్. ఓకే, సౌండ్ కేశవి, నువ్వు మీ కొరియోగ్రాఫర్ తో చేయి. సౌండ్ 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 చక్కర చిన్నోడా అలే పెట్టర పల్లోడా అలే చూడర బుల్లోడా అలే అందాన్ని. దివాళి దీపాన్ని సమ్రాణి ధూపాన్ని నికలలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని దీపని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరేని దాన్ని. మీరు కొరియోగ్రాఫరా? కొరియోగ్రఫీ చేసారా? చేద్దాం అనుకుంటున్నారా? నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో చేసేస్తాను మాస్టర్. శుక్లేష్, నువ్వు ఈజీగా నమ్మం మేము ఊరికే. అసలు కొరియోగ్రఫీ కౌన్ కరే? జావేద్ మాస్టర్. జావేద్ మాస్టర్? జావేదా? జావేద్ మాస్టర్ వెల్కమ్ బ్యాక్, సూపర్. శేఖర్ మాస్టర్, అక్సా వచ్చింది ఫస్ట్ నీకు, ఇప్పుడు మళ్ళీ తినొస్తుంది. అంటే నీ గురించి తెలుసు, గర్ల్ కంటెస్టెంట్స్ ని బాగా ఎవరు చూపిస్తారంటే డెఫినెట్ గా నీ పేరే వస్తుంది.
డెఫినెట్ గా ఫైనల్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సో మచ్. థాంక్యూ మాస్టర్ ప్రీమణి గారు. కేశవి, వెల్కమ్ టు ది ఛాంపియన్స్. చాలా మిస్ అయ్యాం బికాజ్ వి సా యు ఇన్ ది ప్రీవియస్ సీజన్. వాట్ ఎ ఫ్యాబులస్ డాన్సర్ యు ఆర్. ఆల్ ది బెస్ట్ మాస్టర్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ మ్యామ్. పూర్ణ గారు. కేశవి అంటే నాకు సిమట పాకాయ్, చిన్న సిమట పాకాయ్. కుడెంట్ ఈవెన్ బ్లింక్ మై ఐస్. కేశవిలో అన్ని ఉంది, డాన్స్, గ్రేస్, ఎక్స్ప్రెషన్స్. సో వెయిటింగ్ టు సీ యువర్ గ్రేట్ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్ కేశవి. జావేద్ మాస్టర్, ఆల్ ది బెస్ట్. థాంక్యూ మ్యామ్. థాంక్యూ జడ్జెస్. ఇక ఇప్పుడు బిడ్డింగ్ టైం. టీమ్ లీడర్స్ క్యాష్ తీసుకురండి. వర్షిణి అండ్ ఆది, మీరు 150,000 బిట్ చేశారు. అండ్ సుధీర్ అండ్ రష్మి, కంగ్రాచులేషన్స్, 170,000 బిట్ చేశారు. సో కేశవి మీ సైడ్. ఓకే, సో నెక్స్ట్ రాబోతున్న వైల్డ్ కార్డ్ ఛాంపియన్ ఎవరో చూద్దాం. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కంచన కన్న భయంకరంగా ఉంది. ఏంట్రో క్యాప్ ఇచ్చా? ఏవలా వచ్చింది. Welcome to the champions. Thanks sir. Shekhar master. Welcome back Prabhu. Thank you sir. Chaitanya ekkada. చైతన్యా సార్, నువ్వంటే కంటెస్టెంట్స్ కానీ మిగతా అందరికి ఎంత ఇష్టమో ఈ పర్ఫార్మెన్స్ తో తెలిసింది. నువ్వు రాగానే ప్రతి కంటెస్టెంట్ లేచి క్లాప్స్ కొట్టి ఎంజాయ్ చేస్తున్నారు. సుభబ్ అంటే అది సంపాదించుకోవడం చాలా కష్టం చైతన్య. తగ్గావా? అసలు తగ్గలేదా? కానీ మజా ఉంది. థ్యాంక్ యూ సార్. అంటే అంతకుముందు చేసేది ఎక్కువ ఇది డాన్స్, దాని మీద ఇప్పుడు నువ్వు వచ్చిన దాంట్లో ఏంటంటే నువ్వు ప్రభు చేస్తుంటే మూమెంట్స్ చేస్తున్నావు మధ్యలో, అంటే సినిమాకి మనకు కావాల్సిన ఉంటే మధ్య మధ్యలో మసాలా అవి ఇస్తా ఉన్నావు. చాలా బాగుంది. ఇలాగే అంటే లాస్ట్ టైం మీకు మిస్ అయిపోయింది, ఈ టైం మీ ఫైనల్కి వెళ్ళి డెఫినెట్ గా కప్పు కొట్టాలని అనుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. నేను ఇప్పుడు వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో గానీ పర్ఫార్మెన్స్ లో గానీ ఇప్పుడు వరకు అన్ని కంటెస్టెంట్స్ నించుని క్లాప్స్ కొట్టడం నేను ఇప్పుడు చూడలేదు. మీ పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూసాను, అందరూ నించుని క్లాప్స్ కొట్టారు. దాట్ షోస్ హౌ మచ్ దేర్ అఫెక్షన్ అండ్ దేర్ లవ్ టువర్డ్స్ యూ చైతన్య. బికాస్ ఈ కొరియోగ్రఫీలో కూడా చూస్తే ఒక కొత్త చైతన్యాన్ని చూస్తున్నాం. ఇలాగే మీరు ప్రభుకి, బికాస్ ప్రభు ఈజ్ ఆల్సో ఫ్యాబులస్ డాన్సర్. ప్రభు వెల్కమ్ బ్యాక్ టు ది ఛాంపియన్స్. ఐఎమ్ సేయింగ్ దట్ మీకు కూడా ఒక మంచి కంటెస్టెంట్ దొరికారు. ప్లీజ్ మాక్సిమం మీరు యూజ్ చేసుకోండి. అండ్ ఐ కెన్ సీ దట్ దిస్ జోడి మైట్ గో వెరీ ఫార్ అహెడ్. ఆల్ ది బెస్ట్ టు ది బోత్ ఆఫ్ యూ.
Thank you, ma'am. Purna garu. Prabhu, we really missed your performance, Prabhu. Thank you, ma'am. Your grace, our dance fire ante Prabhu. Seriously, oka chinna Prabhu deva meeru. And Chaitanya Master, enti Master, inta fans. As Master said, to get that good name, it takes a very long time. I'm sure like me heart, me chubbiness, maybe that's a reason. So, all the best. Come on, let's have a performance. All the best. Thank you, judges. So, cash. భయ్యా ఇంకా మిషన్ లో మనీ లేదు మనకు పంపించడం మిగిలింది మనల్ని అంతేనా అలా ఎలా కుదిరింది హలో కొన్ని మూమెంట్స్ మమ్మల్ని మ్యాచ్ చేసి చూసావా వాడు వెళ్ళింది మా టీం నుంచి తెలుసా అసలు ఫస్ట్ ఎవర్ టీం ఈ టీం లో ఉంటేనే కాలికి ఫ్రాక్చర్ నీతో టార్చర్ కాదు కాదు ఏ మూమెంట్స్ మ్యాచ్ చేసినాయి కొన్ని పొట్ట పర్ఫార్మెన్స్ కానీ కొన్ని అక్కడ ఉన్న ఇవి ఇదేంటి చూపించు మ్యూజిక్ అది వస్తే ఆటోమేటిక్ మ్యూజిక్ వేయండి మాట్లాడదాం అనుకున్నాం ఆది గారు చూసిన తర్వాత కాదు ఆడి పొట్ట చూసిన తర్వాత చైతన్య మాస్టర్ గారు తక్కువ ఉండటం మ్యాచ్ చేశాను కదా ప్రేమన్ గారు యా ఆఫ్ కోర్స్ అయ్యో మీకు కూడా కంటెస్టెంట్ ఇచ్చి వైల్డ్ వైల్డ్ ఎంట్రీ అని ఇంకోటి పెట్టచ్చు ఏంటిది వైల్డ్ కార్డ్ కాకుండా వైల్డ్ వైడ్ జంగిల్ ఎంట్రీ అని ఓకే సో మాస్టర్ ఆరుగురు ఛాంపియన్లు అన్నారు ఆరుగురు వచ్చారు ఇంకేమైనా సర్ప్రైజ్లు ఉన్నాయా అంతేనా లేలే చాలా కాంపిటీషన్ అదిరిపోద్ది అయితే ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మామూలుగా ఉండదు ఇప్పుడు ఇంకొంచెం కాంపిటీషన్ పెరిగింది మొన్నటి వరకు 10 ఛాంపియన్స్ ఉన్నారు ఇంకో ఆరుగురు యాడ్ అయ్యి ఇప్పుడు 16 మంది ఛాంపియన్స్ ఒకేసారి ఫైట్ చేసుకోబోతున్నారు సో ఎవరు గెలుస్తారో ఏంటో చూద్దాం ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఫైనల్స్ కి సెమీఫైనల్స్ కి వెళ్ళిన ఛాంపియన్స్ ఆల్రెడీ ది బెస్ట్ అండ్ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళందరూ ఒకే స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తా ఉంటే రెండు కళ్ళు చాలదు ప్రతి ఎపిసోడ్ ఫినాలే లాగా ఉంటుంది యా అవును ఓకే సో నెక్స్ట్ వీక్ నుంచి అసలైన పోటీ మొదలవుతుంది సో అంటిల్ దెన్ టాటా బాయ్ గుడ్ నైట్ థాంక్యూ